మన ఇండియా ఈ మధ్య అనేక కొత్త ఇనిషియేటివ్ గ్లోబల్ లెవెల్లో లాంచ్ చేయడం ముందు అంచుల్లో ఉంది. ఈ మధ్యనే ఇంటర్నేషనల్ బయోఫ్యూయల్ అలయన్స్ అంటే అంతర్జాతీయ జీవ ఇంధనం కూటమిని ప్రకటించింది. భూతాపానికి మరియు పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల వాడకం తగ్గించుకోవాలని, ఇందుకోసం పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపి వాడుకోవాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. G20 సమ్మిట్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవ ఇంధనాల కూటమిపై ప్రకటన చేశారు. అసలు బయోఫ్యూయల్ జీవన ఇంధనం అంటే ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. బయోఫ్యూయల్ అంటే ఒక బయోమాస్ నుండి, అదొక ప్లాంట్ కావచ్చు, అలిగే కావచ్చు, ఎనిమల్ వేస్ట్ కావచ్చు, ఒక బయోలాజికల్ మెథడ్ నుంచి డిరైవ్ చేయబడ్డ ఫ్యూయల్ని బయోఫ్యూయల్ అని పిలుస్తాం. ఇది మనం వాడే కొద్దీ జనరేట్ అవుతూ ఉంటుంది, కాబట్టి దీన్ని రెన్యూవబుల్ ఎనర్జీగా చెప్పుకుంటాం. అదే పెట్రోలియం, బొగ్గు, న్యాచురల్ గ్యాస్, ఇవి ఫాసిల్ ఫ్యూయల్స్. ఇవి తయారవ్వాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది, అందుకే నాన్ రిన్యూవబుల్ అంటాము. బయోఫ్యూయల్స్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్ మరియు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. ఈ జీవ ఇంధనం వాడకం మానవునికి కొత్తేమి కాదు. మానవుడు మొదట నిప్పును సృష్టించిన తర్వాత ఎండిన కర్రపుల్లలు, చెట్ల కాండాలు, ఆకులను నిప్పు పుట్టించే ఇంధనంగా వాడటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత జంతు మరియు మొక్కల నుండి తీసిన నూనెలను కూడా ఇంధనంగా వాడేవాడు. ఆ తరువాత కట్టెలను కాల్చగా ఏర్పడిన బొగ్గులను ఇంధనంగా వాడటం మొదలైంది. క్రమంగా జనాభా పెరగడం, కలపను కట్టెలను ఇంధనంగా వాడటం వలన అడవులు తగ్గి పర్యావరణపై కలుగుతున్న మార్పులను ఇంధనంగా బొగ్గు, పెట్రోలియం పదార్థాలు వాడకం పెరిగింది. జీవ ఇంధనాల స్వీకరణను సులభతరం చేయడానికి ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు మరియు పరిశ్రమల కూటమిని అభివృద్ధి చేయడానికి ఇది ఒక చొరవ.